నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. ఒకవైపున ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని ఖండిస్తుంది, మరోవైపున కెనడా పార్లమెంట్ మాత్రం ఓ ఉగ్రవాదికి సంతాపం ప్రకటించింది. ఇదే సంఘటన భారత్తో పాటుగా యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ నాయకులు ఎంతగా దిగజారిపోతారో స్పష్టం చేసింది. కెనడా దేశం మాత్రమే కాదు, కెనడా పార్లమెంట్ సైతం ఖలిస్తానీ అడ్డాగా మారిపోయింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అండుతో ఖలిస్తానీలు మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాటి బిగ్ స్టోరీ, ఖలిస్తానీ అడ్డా. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజార్కు కెనడా పార్లమెంట్ సంతాపం ప్రకటించింది. నిజానికి కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ ఉగ్రవాదులకు అండగా నిలవడం కొత్తేమీ కాదు. కాకపోతే దీనికి ఏకంగా కెనడా పార్లమెంటునే వేదికగా చేసుకోవడం మాత్రం భారత్కు మింగుడు పడని అంశమే. అందుకే భారత్ సైతం ఈ అంశం పట్ల తీవ్రంగానే స్పందించింది. 39 ఏళ్ల క్రితం జూన్ 23న కనిష్క విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు పేల్చివేయడాన్ని తెరపైకి తీసుకువచ్చింది. మరోవైపున ఇంటర్పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి హత్యకు దేశ పార్లమెంటులో అంజలి ప్రకటించడం ప్రపంచంలోనే ఇది తొలిసారి అంటూ ట్రూడో సర్కార్పై నెటిజన్లు మండిపడుతున్నారు. జస్టిన్ ట్రూడో వ్యతిరేక వ్యాఖ్యలతో సోషల్ మీడియా నిండిపోతుంది. ఖలిస్తానీ ఉగ్రవాదులు కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు పేల్చివేశారు. ఈ ఉగ్రవాద చర్యలో విమానం ముక్క చక్కలైపోయింది. 329 మంది మృతి చెందారు. ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తరువాత కూడా ఖలిస్తానీ ఉగ్రవాదులు పలు సందర్భాల్లో ఉగ్ర చర్యలకు పాల్పడ్డారు. మధ్యలో కొన్నేళ్లు ఖలిస్తాన్ ఉద్యమం సద్దుమణిగింది. ఓ 10 ఏళ్లుగా తిరిగి ఖలిస్తానీ ఉగ్రవాదం అధికమవుతూ వచ్చింది. కెనడా ఓటర్లలో సిక్కులు గణనీయ సంఖ్యలో ఉండడం, భారత్పై ఉన్న వ్యతిరేకత, ఇలా కారణాలు ఏవైనప్పటికీ కెనడా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే వచ్చాయి. ఇక తాజాగా ఖలిస్తాన్ ఉగ్రవాది నిజార్ హత్య కూడా మరో కారణంగా మారింది. జూన్ 18న కెనడాలో బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా వెలుపల నిజార్ హత్య జరిగింది. ఈ ఘటన వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాలు ఏవైనా ఉంటే వెల్లడించాల్సిందిగా కోరింది. ఇవన్నీ పట్టిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం పదే పదే భారత్ను విమర్శిస్తూ వచ్చారు. తాజాగా కెనడా పార్లమెంటు వేదికగా ఖలిస్తానీ ఉగ్రవాది నిజార్ సంతాప కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ సంతాప కార్యక్రమం భారత్కు ఆగ్రహం తెప్పించింది. టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా కనిష్క విమానాన్ని ఖలిస్తానీ ఉగ్రవాదులు పేల్చివేయడాన్ని గుర్తు చేసింది. జూన్ 23న కెనడాలోని వాంకోవర్లో ఎయిర్ ఇండియా మెమోరియల్ వద్ద సంతాప కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావాన్ని తెలిపేందుకు ప్రవాస భారతీయులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భారత దౌత్య కార్యాలయం కోరింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కుటుంబానికి మొదటి నుంచి కూడా భారత్ అంటే గిట్టదు. ఇప్పటి ప్రధాని ట్రూడో తండ్రి పిర్రే ఎలియట్ ట్రూడో కూడా కెనడాకు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1968 నుంచి 1984 వరకు ఆయన 3 సార్లు కెనడా ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఖలిస్తానీ ఉగ్రవాదుల పట్ల ఉదారంగా వ్యవహరించారు. అణు రంగంలో భారత్ అభివృద్ధి సాధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత కనబరిచారు. అప్పట్లో భారత్ మొదటి అణు పరీక్ష నిర్వహించగానే కెనడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
నాటి కెనడా ప్రధాని పిర్రే ఎలియట్ ట్రూడో భారత్కు తమ సపోర్టును నిలిపేశారు. భారత్పై ఎన్నో ఆంక్షలు విధించారు. తాజాగా పిర్రే ట్రూడో కుమారుడు జస్టిన్ ట్రూడో కూడా ఇదే విధంగా వ్యవహరిస్తున్నారు. వివిధ రంగాల్లో భారత్ సాధిస్తున్న ఆర్థిక అభివృద్ధి కెనడాకు కంటగింపుగా మారింది. అందుకే జస్టిన్ ట్రూడో ఖలిస్తానీ ఉగ్రవాదులకు బహిరంగ మద్దతుదారుగా మారిపోయారు. కెనడా జనాభాలో సిక్కులు 12% దాకా ఉన్నారు. వీరిలో కొందరు మాత్రమే ఖలిస్తాన్ను సపోర్ట్ చేస్తున్నప్పటికీ వారి గొంతే పెద్దగా వినిపిస్తోంది. సిక్కు మతస్థుల సంఖ్య అధికంగా ఉన్న నేపథ్యంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ప్రకటించడం ద్వారా ఓటు రాజకీయాలు చేయవచ్చని కెనడాలోని కొందరు నాయకులు భావిస్తున్నారు. దీంట్లో జస్టిన్ ట్రూడో లాంటి వారు మొదటి వరుసలో నిలిచారు. పంతొమ్మిది వందల ఎనభైల నుంచి భారత్ ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించింది. దాంతో పంజాబ్ నుంచి ఖలిస్తాన్ ఉగ్రవాదులు కెనడాలో ఆశ్రయం పొందడం అధికమైపోయింది. అప్పటికే అక్కడి స్థిరపడిన కొన్ని సంపన్న పంజాబీ సిక్కు కుటుంబాలు, రాజకీయంగా ప్రాబల్యమున్న సిక్కు వర్గాలు ఈ ఉగ్రవాదులకు సహాయం అందించాయి. అలాంటి ఉగ్రవాదుల్లో తల్విందర్ సింగ్ పర్మార్ ఒకడు. 1981లో పంజాబ్లో ఇద్దరు పోలీసులను హతమార్చి కెనడాకు పారిపోయారు. ఖలిస్తానీ ఉగ్రవాద ముఠా అయిన బబ్బర్ ఖల్సాలో ఆయన సభ్యుడు. భారత దౌత్య కార్యాలయాలపై దాడులకు హిందువులను హతమార్చేందుకు పిలుపునిచ్చాడు. పర్మార్ను అప్పగించాల్సిందిగా భారత్ కోరింది. అందుకు ఆనాటి ప్రధాని పిర్రే ట్రూడో నిరాకరించారు. నేటి ప్రధాని తండ్రి హయాం నుంచే భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులకు అండగా నిలిచిన కెనడా ప్రభుత్వం భారత్ పంపించిన నిఘా వర్గాల హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టింది. 1985 జూన్ 1న భారతీయ నిఘా వర్గాలు కెనడా అధికారులకు ఓ సందేశం పంపించాయి. ఖలిస్తానీ ఉగ్రవాదులు ఓ విమానాన్ని హైజాక్ చేసే అవకాశం ఉందని హెచ్చరించాయి. కెనడా ప్రభుత్వం ఈ సందేశాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా 1985 జూన్ 23న టొరాంటో నుంచి లండన్ బయలుదేరిన విమానంలో బాంబు పేలింది. 329 మంది చనిపోయారు. వాళ్లలో అత్యధికులు కెనడా పౌరులే. అయినా కూడా కెనడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. నిస్సిగ్గుగా నేటికి ఖలిస్తానీ ఉగ్రవాదులకు అండగా నిలుస్తోంది. తండ్రి అడుగు జాడల్లోనే కుమారుడు నడుస్తున్నాడు. తాజాగా ఖలిస్తానీ ఉగ్రవాది మరణం పట్ల సంతాపం ప్రకటించేందుకు దేశ పార్లమెంటునే వేదికగా చేసుకున్నాడు. కనిష్క విమానాన్ని పేల్చేసిన ఉగ్రవాదుల పట్ల పిర్రే ట్రూడో ఎంతో ఉదారంగా వ్యవహరించారు. ఒక్కరిని మినహా అందరినీ వదిలేశారు. ఖలిస్తానీ వేర్పాటువాదుల పట్ల ఇంతగా ప్రేమ కురిపించిన పిర్రే ట్రూడో కెనడా దేశానికే చెందిన క్యూబెక్లో ఫ్రెంచ్ వేర్పాటువాదాన్ని మాత్రం ఉక్కుపాదంతో అణచివేశారు. అక్కడ ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు కెనడా నుంచి స్వాతంత్ర్యం కోరుకున్నారు. ప్రజాస్వామికంగానే వారు ఉద్యమించారు. ఆ ఉద్యమాన్ని పిర్రే ట్రూడో తీవ్రంగా అణచివేశారు. ప్రస్తుతం జస్టిన్ ట్రూడో కూడా తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నారు. కెనడా పార్లమెంటునే ఖలిస్తానీ అడ్డాగా మార్చేశారు. అదే సమయంలో క్యూబెక్ రెఫరెండంపై వ్యతిరేకంగా ఉన్నారు. కెనడా గనుక ఖలిస్తానీ ఉగ్రవాదులను సమర్థిస్తే క్యూబెక్ స్వాతంత్ర్య డిమాండ్ను తాము సమర్థిస్తామని కూడా గత ఏడాది బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. మొత్తం మీద ఖలిస్తానీ ఉద్యమం ఇప్పటికే కెనడా భారత్ల మధ్య సంబంధాలను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.
ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల మధ్య ఈ విధమైన శత్రుభావం రెండు దేశాల మధ్య సంబంధాలపైనే కాకుండా ఇతరాత్రగా కూడా అనేక విధాలుగా ప్రభావం కనబరిచే అవకాశం ఉంది. ఉగ్రవాదం ఏ దేశానికైనా పెనుముప్పు. ఈ అంశాన్ని ఇప్పటికైనా కెనడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కనిష్క విమాన పేలుడుతో సహా ఎన్నో ఉగ్ర చర్యలకు కారణమైన ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత్ డిమాండ్ చేస్తుంది. తాము ఉగ్రవాదానికి వ్యతిరేకమని నిరూపించుకోవాల్సిన బాధ్యత కెనడాపై ఉంది. ఇది వాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.